మల్లె మొగ్గల మూవీ ఒక మంచి హిట్ కావాలని, మరి ఈ మూవీని దర్శకుడిగా నిర్మాతగా తీసినటువంటి తోట నాగేశ్వర గారికి, దీంట్లో హీరో హీరోయిన్లుగా నటించినటువంటి అర్జున్ తేజ్ మౌలిక వీళ్ళిద్దరికీ కూడా ఈ సినీ ఫీల్డ్లో మంచి భవిష్యత్తు ఉండాలని, అదేవిధంగా ఈ మూవీ ప్రజాదరణ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ, మరిన్ని మంచి సినిమాలు సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి మూవీస్ తీసి ప్రజలకి ఒక ఆహ్లాదకరం, ఒక మంచి వాతావరణం, సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా సంతోషం చేసేటువంటిగా అది మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పేసి సోదరుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి హీరో హీరోయిన్లకి మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వచ్చినటువంటి పెద్దలందరికీ, స్వామీజీకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుస్తాను. మరి మల్లె మొగ్గలో సినిమా కార్యక్రమం, మరి ఇది అత్యంత ప్రజాదరణ కలిగి, మరి చక్కగా ప్రేక్షకులు, మరి ఎంతో ముఖ్యమైనటువంటి పెద్దలు, మన మంత్రి గారు, మరి విజయవాడ నుంచి ఇంకా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎంతో సహకారంగా, మరి ఎస్ఐఆర్ శరత్ గారు, మరి అందరిని కూడా పిలిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతున్నందుకు, ఈ కార్యక్రమము సక్క విజయవంతంగా, ఈ మల్లె మొగ్గ సినిమా అత్యంత ప్రజాదరణంగా, మరి వారు ఇంకా మరీ మంచి మంచి ఇంకా నాణ్యమైనటువంటి పెద్ద సినిమాలు కూడా తీయాలని, నాగేశ్వర గారు కూడా మంచి సినిమాలు తీయాలని, మంచి సూపర్ హిట్లు కొట్టాలని మనసారి కోరుకుంటున్నాను. ఇక్కడ నన్ను పిలిచినందుకు నాగేశ్వర గారికి, మల్లె మొగ్గల టీం ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో పెర్ఫార్మెన్స్ చూసాను, బాగుంది. హీరోయిన్ కూడా బాగా చేస్తుంది, మ్యూజిక్ బాగుంది, టెక్నికల్గా కూడా చాలా బాగుంది సినిమా. అందరు ఆల్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. బట్టి మీ అందరు ప్రేక్షకులందరూ కూడా ఆదరించి అతను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తేనే అతను మళ్ళీ ఇంకో పరిస్థితి మంచి మంచి సినిమాలు రాగలరు. అతను పైకి రావడం ఒకటి, మనకు మంచి మంచి సినిమాలు కూడా అందించే అవకాశం ఉంది. మంచి ఆవేశం ఉన్న దర్శకులు వీళ్ళందరూ కాబట్టి అతనికి, ఈ మల్లె మొగ్గ టీంకి, మల్లె మొగ్గ నిర్మాతలకి అందరికీ మంచి జరగాలని, ఇంకా చాలా చాలా సినిమాలు వాళ్ళు తీయాలని, కొన్ని వందల సినిమాలు తీయాలి, కనీసం నాకు 50 సినిమాలు వేషం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గారికి. అలాగే మల్లె మొగ్గ ఎంటైర్ టీం ఆల్ ది బెస్ట్ అండి. అనే ఫ్రెష్ టైటిల్తో తోట నాగేశ్వరరావు, నా మిత్రుడు, ఈ సినిమాని చేయడం జరిగింది. తోట నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా. కథని నేరేషన్ చేసేటప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన ఎంతవరకు వెళ్తాడంటే ఆ కథ మీద పోరాడతాడు. ఈ సినిమా మీద చాలా చక్కగా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉన్న అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలని ఎంతో ఓపిగ్గా, ఎంతో సహనంగా ఆయన మెగాస్టార్ కొన్ని వందల మెట్లు దిగి ముఖ్యమంత్రులను కలిసి రిక్వెస్ట్ చేసి సినిమాని ప్రమోట్ చేయడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సినిమా పెద్దగా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి గారికి కూడా ఒక విజ్ఞప్తి, చిన్న సినిమా ప్రమోట్ అవ్వాలి, చిన్న సినిమా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళడానికి అవసరమైన నిర్మాతల మండలిలో ఒక హెల్ప్ డిస్క్ పెట్టి దీన్ని ప్రమోట్ చేసుకోగలిగే అవకాశం చిన్న నిర్మాతలు అందరికీ ఇస్తే 24 క్రాఫ్ట్స్లో అందరికీ పని దొరుకుతుంది,
అందరూ హ్యాపీగా ఉంటారు. చాలా నేను చూసా కాబట్టి చాలా సూపర్గా ఉంది. సాంగ్స్ అయితే మనసుని కదిలిచ్చేస్తాయి. స్టోరీ కూడా అట్నే ఉంది. మా హీరో మా అల్లుడు చాలా బాగా యాక్ట్ చేశాడు. అట్నే హీరోయిన్ కూడా బాగా చేసింది. చాలా సంతోషం. ప్రేక్షకులు ఆదరిస్తారని సూపర్ హిట్ అక్కర్లేదు కానీ ప్రేక్షకులు ఆదరిస్తే సార్ మాకు అంతే సార్. సార్ చెప్పినట్టు చిన్న చిన్న పెద్ద సినిమా లేదు. నిజంగా చెప్పాలంటే సినిమా ఆడితేనే సినిమా. తోట నాగేశ్వరరావు గారు నాకు స్టోరీ చెప్పారు. నేను సినిమా చేస్తున్నాము, స్టోరీ చాలా బాగుంటుందండి, మీరు కూడా సహాయపడండి అన్నారు. సరే మీరు ముందుకు తీసుకెళ్ళండి, మీరు చేసి తర్వాత నా సహాయం నేను చేస్తానన్నాను. తర్వాత సినిమా చేసిన తర్వాత నన్ను కలిశారు. నేను నాకు తోసిన సహాయం చేశాను. ఒక సహాయ నిర్మాతగా నేను ముందుకు వచ్చేసి చేశాను. ఓకే, ఈ స్టోరీ చాలా బాగుంటుంది, కొత్తదనంగా ఉంది. మీరంతా కూడా చూసి ఇదిని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని నమస్కరిస్తున్నాను. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మౌనికా రెడ్డి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు కీ నచ్చేలాగా చెయ్యాలి ఒక యాక్టర్ అని చిరంజీవి గారు అప్పట్లోనే చెప్పారు, ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి, అండ్ అదే ఫాలో అవుతున్నాను నేను కూడా. సో ఏ డైరెక్టర్కైనా అలా ఉండాలని చెప్పేసి, సో చాలా కష్టపడి చాలా ఇష్టంతో చాలా బాగా చేసాం, అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. 24 క్రాఫ్ట్స్లో అన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేశారు ఈయన. సింపుల్గా చెప్పాలంటే నా కష్టం ఎంతవరకు ఉందో అనేది నాకు తెలియదు, కానీ 100కి 95% కంప్లీట్ ఆయనే. చిన్న పిల్లల దగ్గర నుంచి 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా, అంటే అందరూ కూర్చుని చూసే ఒక సినిమా ఇది. అంటే కంప్లీట్ యూ సర్టిఫికేట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో అట్లాంటి ఒక సినిమా, సో అందరూ ఎంజాయ్ చేస్తారు, కొంచెం ఎంటర్టైన్ అవుతారు, దాంతోపాటు చాలా ఎమోషనల్గా, లైక్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఒక గుండె అంత భారం అయిపోద్దండి ఖచ్చితంగా. అది నేను అది మాత్రం నేను షూర్గా చెప్తున్నాను. నా కెరియర్లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి ఈ మూవీలో. ఈ మూవీ బయటికి రావడానికి మా డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అలాగే ఈ మూవీ ప్రేక్షకులందరూ ఆదరించి మా కథ చెప్పే కన్నా సినిమా చూడండి. ఫుల్ సెంటిమెంట్ మూవీ, కమర్షియల్ లేదు, బట్ కమర్షియల్ కోసం ఫైట్స్ ఇవన్నీ పెట్టా. ఇది డెఫినెట్గా దేవిశ్రీ గారు అన్నట్టుగా నంద్యాబాటి కొట్టాలని అనుకుంటున్నాం. గారు భానుచంద్ర గారు ఈరోజు రాలేకపోయారు షూటింగ్ వల్ల. మైక్లో చెప్పారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన దగ్గర నేను 25 ఇయర్స్గా ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇంకా ఆయనే అన్నారు, ఎందుకు నువ్వు ఇంకా యాక్చువల్గా నేను సీరియల్ ఒక 16 మెగా సీరియల్ డైరెక్ట్ చేశాను. అయితే భానుచంద్ర గారు ఎందుకు నీకున్న టాలెంట్కి నీ టేకింగ్ కానీ ఏదైనా సరే సీరియల్కి వేస్ట్ చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు అన్నారు. సరే ఇంకా వెంటనే ఇంకా ఇమీడియట్గా ప్రొడ్యూసర్ రాదు కదా అని ఇంకా నేను ఓన్గా 12 ఏళ్ళ నుంచి నేను ఎయిటింగ్ సైడ్ జాయిన్ అయ్యా. బర్నీ పిక్చర్స్లో భానుమతి గారి దగ్గర వర్క్ చేశా, అదేవిధంగా కోడి రామకృష్ణ గారు, కృష్ణవంశీ గారు, ఇలా 26 మంది డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశా. అందరి అనుభవాలు తెలుసుకున్నా. సో డెఫినెట్గా సక్సెస్ కొడతానని నమ్మకం నాకు ఉంది 100%. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.